దుంపకూరల్లో అత్యధిక దిగుబడినిచ్చే పంట కంద మన దేశంలో దక్షిణ తూర్పు ఈశాన్య రాష్ట్రాల్లో కంద వాడకం ఎక్కువ తమిళనాడులో కందను ఎక్కువగా వాడతారు ఈ పంట ముఖ్యంగా ఉభయ గోదావరి కృష్ణా గుంటూరు విశాఖ జిల్లాల్లో అధిక విస్తీర్ణంలో ఉంది ఈ పంట సాగుకు విత్తన మోతాదు కూడా ఎక్కువగానే అవసరమవుతుంది కాబట్టి విత్తన ఎంపిక నుంచే రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి విత్తనం ఎంపికతో పాటు యాజమాన్యంలోనూ రైతులు శాస్త్రీయతను పాటిస్తే కంద నుంచి ఎకరాకు ముప్పై టన్నులకు పైగా అధిక దిగుబడులు సాధించే అవకాశముంది ప్రస్తుత సమయం కంద విత్తుకునేందుకు అనుకూలం కంద సాగులో రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈరోజు అన్నదాతలో చూద్దాం కంద సాగుకు ముప్పై నుంచి ముప్పై ఐదు డిగ్రీల ఉష్ణోగ్రత కలిగిన ప్రాంతాలు చాలా అనుకూలం నీరు నిల్వని కండగల ఒండ్రు లేదా తేలిక నేలలు ఈ పంట సాగుకు అనుకూలం కందదుంపలు సుమారు నలభై ఐదు నుంచి అరవై రోజులు నిద్రావస్థలో ఉండి తర్వాత మొలకెత్తుతాయి సాధారణంగా కందను మే జూన్ నెలల్లో నాటితే అధిక దిగుబడి వస్తుంది ఖరీఫ్ పంటను ఏప్రిల్ నుంచి జూన్ వరకు నాటుకుని నవంబర్ నుంచి జనవరి మాసంలో తవ్వుకోవాలి రబీ పంటను నవంబర్ నుండి జనవరి వరకు నాటుకుని జూన్ నుండి ఆగస్టులో తవ్వుకోవాలి కంద సాగుకు శ్రీ పద్మ శ్రీ అతిర గజేంద్ర ఎన్డీఏ నైన్ ిసిఏ వన్ రకాలు అనుకూలంగా ఉంటాయి మన దేశంలో అధిక దిగుబడినిచ్చేది గజేంద్ర రకం పంట కాలం ఆరు నుంచి ఎనిమిది నెలలు ఇది తీపి కందరకానికి చెందింది దుంపలు నాణ్యంగా ఉండి ఆక్సలేట్లు తక్కువగా ఉంటాయి ఎకరాకు ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది టన్నుల అధిక దిగుబడినిస్తుంది ఒక ఎకరాకు కావాల్సిన విత్తన దుంపలను కేవలం ఇరవై ఐదు సెంట్ల విస్తీర్ణంలో ఉత్పత్తి చేసుకోవచ్చు విత్తన దుంపలను తవ్విన తరువాత వాటికి కనీసం రెండు నెలలు నిద్రావస్థ ఉంటుంది ఆ సమయంలో అవి కుళ్లిపోకుండా ఉండటానికి తవ్విన నాలుగు లేదా ఐదు రోజుల తర్వాత దుంపలపై శిలీంధ్ర నాశన మందులు కాపర్ ఆక్సీ క్లోరైడ్ ముప్పై గ్రాములు స్ట్రెప్టోమైసిన్ సల్ఫేట్ ఒక గ్రాము పది లీటర్లు నీటిలో కలిపిన మందు ద్రావణాన్ని దుంపలపై పూర్తిగా తడిసేలా పిచికారి చేసి నీడన ఆరబెట్టాలి అలా ఆరబెట్టిన దుంపలను గాలి వెలుతురు ఉండే పొడి ప్రదేశంలో నిల్వ చేయాలి నీడలో రెండు నుంచి మూడు నెల్లు బాగా ఆరిన దుంపలనే విత్తనంగా వాడాలి మూడు వందల నుంచి ఐదు వందల గ్రాముల బరువు కలిగిన దుంపలనే విత్తనంగా ఎంచుకోవాలి పెద్ద దుంపలను నాలుగు ముక్కలుగా కోసి వాడాలి ముక్కలుగా కోసేటప్పుడు దుంప కన్ను ప్రతి ముక్కలోకి వచ్చే విధంగా కొయ్యాలి ఎకరాకు ఆరు టన్నుల విత్తనం అవసరమవుతుంది విత్తన దుంపలను పది లీటర్ల నీటికి యాభై గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ ఇరవై ఐదు మిల్లీ లీటర్ల మోనోక్రోటోఫాస్ కలిపిన ద్రావణంలో పదిహేను నిమిషాలు ముంచి విత్తన శుద్ధి చెయ్యాలి తరువాత నీడలో ఆరబెట్టి వెంటనే నాటుకోవాలి నాటే ముందు భూమిని మెత్తగా దుక్కి చెయ్యాలి ఎకరాకు పది టన్నుల చివికిన పశువుల ఎరువు రెండు టన్నుల వానపాముల ఎరువు రెండు వందల కిలోల వేపపిండి వంద కిలోల నత్రజని ఇరవై ఐదు కిలోల భాస్వరం వంద కిలోల పొటాష్నిచ్చే ఎరువులు అవసరమవుతాయి భాస్వరపు ఎరువును పూర్తిగా దుక్కిలో వేయాలి విత్తన దుంపలను ఎట్టు చూసినా అరవై సెంటీమీటర్ల దూరంలో రెండు నుంచి రెండున్నర అంగుళాల లోతులో నాటాలి నాటిన వెంటనే నీటి తడిని అందించాలి నత్రజని పొటాష్ ఎరువులను యూరియా మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో మూడు సమభాగాలుగా విభజించి నాటిన నలభై ఎనభై నూట ఇరవై రోజులకు మొక్కకు రెండు వైపులా గుంతల్లో వేసి మట్టితో కప్పి తేలికపాటి తడినివ్వాలి ఎకరానికి రెండు కిలోల చొప్పున అజోస్పైరిలం మైకోరైజాను వేసినట్లయితే నాణ్యమైన మంచి దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుంది నేలను మట్టితో ఆకులతో కప్పటం చాలా ముఖ్యమైన మెలకువ ఇది నేలలో తేమ నిల్వ ఉండేలా చేస్తుంది నేల ఉష్ణోగ్రతను నియంత్రించడమే కాకుండా కలుపు పెరగకుండా కూడా అరికడుతుంది ఆకుపచ్చని లేదా ఎండిన ఆకులను మల్చిగా వాడాలి కలుపు నివారణకు నాటిన వెంటనే మొదటి దఫా తడి ఇచ్చిన తరువాత ఎకరాకు రెండు లీటర్లు బ్యూటాక్లోర్ లేదా ఒక లీటరు పెండి మిథాలిన్ రెండు వందల లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి నలభై ఐదు రోజుల తర్వాత తిరిగి కూలీలతో కలుపు తీయించాలి కాలమాన పరిస్థితులు గమనించి ఆరు నుంచి పది రోజుల వ్యవధితో నీటి తడులు పెట్టాలి వేసవిలో నాలుగు నుంచి ఐదు రోజులకు తడి ఇవ్వాలి ఎరువులు వేసిన ప్రతిసారి తేలికపాటి తడి ఇవ్వాలి ఎప్పుడూ నీరు నిల్వ ఉండకూడదు పంట కోత దశకు వచ్చినప్పుడు నీరు పెట్టకూడదు నీటి తడులు సరిగా లేనప్పుడు లోపంతో ఆకులు తెల్లగా మారతాయి లోపాన్ని సవరించటానికి లీటరు నీటికి ఐదు గ్రాముల అన్నభేది ఒక గ్రాము నిమ్మ ఉప్పు కలిపి వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచ్చికారి చెయ్యాలి కందదుంప ఏడు నుంచి పది నెలల్లో తవ్వకానికొస్తుంది ఈ సమయంలో ఆకులు పసుపు రంగులోకి మారి నేలపై పడిపోతాయి దుంపలను జాగ్రత్తగా తవ్వి వేర్లను మట్టిని తీసి శుభ్రం చేసి మార్కెట్కు పంపాలి దుంపలను రెండు నుంచి నెలల వరకు నిల్వ ఉంచవచ్చు ఈ విధంగా కంద సాగులో తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే రైతులు ఎకరాకు ఇరవై ఐదు నుంచి ముప్పై టన్నుల అధిక దిగుబడిని పొందే అవకాశముంటుంది